మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఒక పిచ్చి పట్టుకున్నది ఆయనకు అంత ప్రైవేటైజేషన్ విమానాలు ప్రైవేటు ఓడరేవులు ప్రైవేటు రైళ్లు ప్రైవేటు లోకమంతా ప్రైవేట్ చివరి కరెంట్ కూడా ప్రైవేట్ కరెంట్ ప్రైవేట్ పెట్టి నాకు ఒక ఆర్డర్ ఇచ్చిండు ఆయన రైతుల బోర్ మోటార్ల కడను మీటర్లు పెట్టాలి అన్నాడు నేను చెప్పిన పానం పోయినా తల దెయ్యపడ్డా నేను పెట్టా అని చెప్పిన మీకు సంవత్సరానికి 5000 కోట్లు కట్ చేస్తాం మీ రాష్ట్రానికి వచ్చేదని చెప్పిండు 25000 కోట్ల నష్టం చేసిండు మనకు ఇదే నరేంద్ర మోడీ 25000 కోట్లు మనకు రావాల్సింది రాకుండా మీరు మీటర్లు పెడతలేరు కాబట్టి మీకు 5000 కోట్లు కొస్తా అంటే నువ్వు 5000 కోట్లు కొస్కో ఏమన్నా దచ్చుకో మేము మాత్రం పెట్టామని చెప్పినాం ఎందుకు తమాష కోసం కాదు ఇక్కడ ఈ రైతాంగం నిలబడాలి వీళ్ళంతా ఆగమైపోయినోళ్ళు నాకు తెలుసు నేను కూడా కాపోనే నాకు కూడా వ్యాపారం ఉంది ఎంత ఇంత ఎన్ని గంటలు ఉంటే పార్తదో ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి రైతులు ఖచ్చితంగా బాగుపడాలి పల్లెలు బాగుపడాలి వ్యాపారం బాగుండాలి అనే పద్ధతిని సిద్ధాంతం పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా మనం మీటర్లు పెట్టలే భవిష్యత్తులో కూడా పెట్టం కాక పెట్టమో అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మరి అలా బీజేపీ పార్టీ అభ్యర్థి వస్తే మీరు అడగాలి ఏమయ్య మీ మోడీ గారు మీటర్లు పెట్టమన్నాడు కదా మరి మీటర్లు పెట్టే వాళ్ళకి మేమేందుకు ఓటేయాలి నువ్వు ఎట్లా అడుగుతున్నావు ముఖం పెట్టుకుని అని చెప్పి అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా గుడ్డిగా ఆశామాసి కాదు ఇవన్నీ వాస్తవాలు నేను చెప్పే చరిత్ర 25000 కోట్లు కట్ చేసిన పార్టీ ఇలా ఏం ముఖం పెట్టుకుని మా ఓటు అడుగుతున్నావు నువ్వు అని మాట్లాడాలి మెడికల్ కాలేజీలు పెట్టినారు ఇండియాలో కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినారు ఒక్కటంటే ఒక్కటి కూడా మన తెలంగాణకు మంజూరు చేయలే నేను 50 ఉత్తరాలు రాసిన ఎందుకు ఇయలే ఏం కారణం ఇదేం వివక్ష ఒక్క మెడికల్ కాలేజీ ఇయనటువంటి బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా ఎందుకు ఇయ్యాలి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నవోదయ విద్యాలయాలు చట్టం ఉంది కేంద్ర ప్రభుత్వానికి చట్టాలంటే కూడా బేకాతరే చట్టం ఉండంగా కూడా జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలి వాళ్ళు మనం 10 జిల్లాల నుల్లం 33 జిల్లాలు అయినాం మరి 33 జిల్లాలకు 33 నవోదయ కాలేజీలు రావాలి 10 ఏళ్ళ నుంచి అడుగుతా ఉన్నాం ఒక్కటంటే ఒక్కటి కూడా నవోదయ పాఠశాల మనకు మంజూరు చేయలే అట్లా చేస్తే ఆటోమేటిక్గా మనం ముదోలు కూడా ఒక నవోదయ పాఠశాల వస్తుంది కానీ చేయలే మరి ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వనటువంటి ఒక నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి మనం ఏం ముఖం పెట్టుకుని మన బీజేపీ ఓట్లు అడుగుతుంది మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది మనం బుద్ధి చెప్పకపోతే మళ్ళీ మన మీదనే వాళ్ళు సవారే ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ఖచ్చితంగా ప్రశ్నించాలని నేను కోరుతా ఉన్నా మనం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పెట్టుకున్నాం గ్రామాలు ఎట్లున్నాయో మీకు తెలుసు చెట్లు ఎట్లా పెరుగుతున్నాయో మీకు తెలుసు బహిష లోపల ఎట్లా రోడ్డు వెడల్పైనయో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఎట్లా వచ్చిందో రోడ్ డివైడర్లతోని ఎంత బాగా చెట్లు మధ్యలో పెరుగుతున్నాయో బహిషా పట్టణం ఏ విధంగా మంచిగైందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలను తీసుకొని మనం ముందుకు పోతా ఉన్నాం మనకు కులం లేదు మతం లేదు తెలంగాణలో ఉన్న 50 మంది ప్రజలు మన బిడ్డలేని మనం ముందుకు పోతా ఉన్నాం ఒక్క విషయాన్ని దయచేసి ఆలోచన చేయాలి దళిత సమాజం దళిత వర్గాలు ఎప్పటి నుంచో వెనుకబడి ఉన్నారు యుగ యుగాల నుంచి తరతరాల నుంచి అణచివేతకు గురైనారు వాళ్ళు అదే పద్ధతిలో ఉన్నా ఇంకా కూడా వాళ్ళు మన సాటి మనుషులు గారా వారు పైకి రావద్దా మరి ఈ కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్ల కిందనే దళితుల కోసం ఏదైనా ఆలోచన చేసి ఉంటే ఇలా ఈ పరిస్థితి ఎందుకుండేది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలే ఏ ప్రధానమంత్రి చేయలే వాళ్ళని ఓటు బ్యాంకుగా మాట్లాడి దళితుల ఓట్లు వేసుకున్నారు తప్ప ఎవరు కూడా మనకు చేయలే ఇలా దళిత బంధు అనే స్కీమ్ తెచ్చింది ఇండియాలో ఒక కేసీఆర్ఏ ఒక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాను.